ఎస్ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రవేణ యశు క్రీస్తున్న ప్రత్యేకమైన ఉన్నాలు ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సజీవుడు సర్వశక్తి దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి ఆ దేవాది దేవుని యొక్క కృపగలినటువంటి మేలు ఎన్నో మనం పొందుకున్నటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి వారమై ఉన్నాం దేవుని మాటటువంటి కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు దేవుని యొక్క వాక్యాలను సంపూర్ణంగా గ్రహించి వాటి శ్రేష్టమైనటువంటి విషయాల ద్వారా ఒక గొప్ప మేలు పొందుకుంటున్నటువంటి వారై ఉన్నారు ఈ రోజుల్లో మనం గమనించాలి ఈ లోకములు ఎన్నో మాటలున్నాయి ఎన్నో సూప్తులు ఉన్నాయి ఎన్నో విషయాల్లో ఎన్నో మాటలు పొందుపరచబడి ఉన్నాయి గొప్ప గొప్ప తగినటువంటి వారు ఇతవరికి కాలములో ఎన్నో వాక్యాలను ఎన్నో మాటలను ఎన్నో విషయాలను అనేక మందికి తెలియపరిచారు ఈనాటి వరకు కూడా ఆ మాటలు చదువుకున్నప్పుడు ఇది మేలుకరంగా ఉంటుంది ఇది ఒక చక్కటి బాటలో నడిపించగలదు అన్నటువంటి ఎన్నో విషయాలు మనకు అర్థం అవుతూ అంటే ఒక మాట ఒక వాక్యం అనేది ఒక మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఏమండి ఓ చక్కటి మాట మనం చదివినప్పుడు లేదంటే ఏదైనా ఒక వాక్యం మనకి తటస్థించినప్పుడు ఒక మెసేజ్ మనకి కనబడినప్పుడు దానిలో ఒక ఆంతర్యం ఉంటుంది దాంట్లో ఒక అర్థం ఉంటుంది లేదంటే వారు అనుభవించినటువంటి అనుభవాల నుంచి ఆ మాట చెప్తున్నట్లుగా లేదంటే అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతున్నటువంటి వ్యక్తులకు అది ఒక చక్కటి విధానముగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కనుక ఒక మాట అంటే ఒక వాక్యము ఒక మానవ జీవితాన్ని ప్రభావితము చేస్తుందన్న సంగతి మనకు అర్థం అవుతుంది ఒక మెసేజ్ ఒక మానవ జీవితాన్ని మారుస్తుంది కొన్ని కొన్ని మార్గాల్లో వెళ్లకుండా కొన్ని చక్కటి మార్గాల్లో నడిపించుటకు ఈ మాట ఎంతో ఉపయోగకరంగా మార్చబడిందని చాలామంది అంటూ ఉంటారు అందుకే ఒక మాట ఉంది కదా ఒక సామెత ఉంది కదా లోకంలో పెద్దల మాట సద్దనంపు మూట అంటూ ఉంటారు ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది అన్నట్లుగా ఇది భవిష్యత్తుకు మంచిది అన్నట్లుగా ఆ మాటను మిళితము చేసి చెప్పినట్లుగా మనకు అర్థం అవుతుంటది ఈరోజు నా గమనించాలి అంటే ఎన్నో మాటలు కొంతమందిని నడిపించినట్లుగా ఎన్నో వాక్యాలను కొంతమందిని ప్రభావితం చేసినట్లుగా మనకు కనబడుతుంది కానీ ఈ రోజున ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నటువంటి వాడిని అయ్యున్నాన్ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మాటలు పొందుపరచబడి ఉన్నాయి ఎన్నో వాక్యాలు దీంట్లో ఉన్నాయి ప్రతి మాట కూడా మానవ జీవితానికి మేలుకరమైనది మానవ జీవితానికి ఆశీర్వాదకరమైనది మానవ జీవితాన్ని మార్చగలిగింది మానవ జీవితాన్ని సరిచేయగలిగింది ఎందుకంటే ఇది మనుషుల యొక్క మాట కాదు కానీ సర్వశక్తిగా ఉన్నటువంటి దేవాది దేవుడు మానవుని యొక్క జీవితంలో ఒక సరైనటువంటి సక్రమమైన ఆత్మీయ విధానములు ఎదిగి ఫలిం ని అభివృద్ధి చెందాలని ఉన్నతమైనటువంటి మేలులు ఎన్నో పొందుకోవాలని రక్షించబడినట్లుగా పరలోక రాజ్యం చేరునట్లుగా సర్వాధికారి అయినటువంటి యేసయ్య ఆది నుంచి కూడా ప్రకటన వరకు లేదంటే రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి సంఘటనలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచినట్లుగా మనకు కనబడుతుంది ఈ ప్రతి మాట అంటే ప్రతి వాక్యము కూడా మానవ జీవితానికి చాలా అవసరతయి ఉన్నది ఈ శ్రేష్టమైనటువంటి వాక్యము మానవుని బ్రహ్మ తికించగలదు మానవుని నిత్య జీవం చేర్చగలదు మానవుడు పడిపోతే అతన్ని లేవనెత్త చేయగలదు మానవుడు బలహీనంగా ఉంటే బలపరచగలదు స్వస్థపరచగలదు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలదు ఎందుకంటే ఇది మనుష్యుల యొక్క మాట వంటి మాట కాదు కానీ మనుషుల వాక్కు వంటి వాక్కు కాదు కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యమై దేవుని యొక్క మాటై ఉన్నదన్న సంగతి మరోసారి నేను చెప్పుటకు ఇష్టపడుతున్నటువంటి వాడిని అయ్యున్నాను ఈ రోజున నా వాక్యపు లేఖనాలు ఏమై ఉన్నాయో అసలు వాక్యం ఏమై ఉన్నదో ఆ వాక్యం ఏ రకంగా మానవునికి ఉపయోగకరంగా మార్చబడుతుందో మానవుడు ఆ వాక్యం ద్వారా ఎలా నడిపించగలడో దేవుని యొక్క మాట ఎంత గొప్పదో అన్న సంగతులు ఈ రోజున మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే దేవుని యొక్క వాక్యం దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఎవరు అన్న సంగతి ఆయన వాక్యున్నటువంటి దేవాది దేవుడు అన్న సంగతి స్పష్టంగా మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఒక వాక్య భాగాన్ని చదువుకుందామా యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆ వాక్యము ఏమై ఉందంటే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటే ఆ వాక్యం ఎవరు ఇప్పుడు మన మధ్య నివసిస్తున్నటువంటి వాక్యం ఎవరు మనం చదువుకుంటున్నటువంటి మాట ఎవరిది ఈ వాక్యం ఏమై ఉందంటే సర్వశక్తి దేవుడై ఉన్నాడు శరీరధారిగా ప్రభునటువంటి ఏసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చి వాకైనటువంటి దేవాది దేవుడు ఆయన ఆయన మాట ద్వారా అనేక మందిని ప్రభావితము చేశాడు ఆయన మాట ద్వారా అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన మాట ద్వారా సక్రమైనటువంటి మార్గంలో మానవును నడుచుటకు కృపగల కార్యలు దేవుడు జరిగించినటువంటి వాడై ఉన్నాడు అంటే ఏసయ్య మాట ఏసయ్య మాట ఈ లోకమును శాసించేదై ఉన్నది ఏసయ్య మాట మానవ జీవితాన్ని మార్చగలిగినదై ఉన్నది ఏసయ్య మాట ఒక దివ్యమైనటువంటి కృపగలటువంటి ఓ చక్కటి బాటలో మానవుని నడిపించగలిగినదై ఉన్నది ఆయన వాక్యము గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది ఈ లోకములో ఏదైనా ఉందంటే కనుక అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వాక్కున సంగతి మనం గ్రహించాలి పాడైపోయినటువంటి మానవ జీవితాన్ని తిరిగి బ్రతికించుటకై సక్రమైనటువంటి మార్గములో మానవుని నడిపించుటకై ఉన్నతమైనటువంటి ఉపదేశము ద్వారా ఆశ్చర్యమైన ఆయన మాట ద్వారా అంటే ఆయన వాక్యము ద్వారా మానవుని దేవుడు సరిచేస్తున్నటువంటి వాడై ఉన్నాడు ఓ చక్కటి మార్గము గుండా నడిపిస్తున్నటువంటి వాడు అయి ఉన్నాడు దివ్యమైన కృపగల కార్యాలు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు అందుకే ఆ వాక్యము పరలోకమందే నిలిచి ఉండకోకుండా ఇప్పుడు మనుషుని ఆశీర్వదించుటకు మనుష్యుని దీవించటకంట ఆ వాక్యం ఎక్కడికి వచ్చిందంటే మన మధ్యకు వచ్చింది ఈ రోజున నీతో మాట్లాడుతుంది ప్రజలాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించుటకై సదాకాలము సర్వశక్తి దేవుని యొక్క వాక్కు మానవునితో మాట్లాడుతూనే ఉంది మానవుని సరిచేస్తూనే ఉంది ఆనాడు ఆది అందు కూడా మనం చూసుకుంటా వస్తే ఆదామును దేవుడు చేస్తున్నప్పుడు ఆయన దిగి వచ్చి వారితో మాట్లాడుటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు ఆయన వాక్యాన్ని వినిపించుటకు ఇష్టపడినటువంటి ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా బలపరుచుటకు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు అంటే మనిషి ఎట్లా జీవిస్తున్నాడు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు ఆయన వాక్యము ద్వారానే బ్రతకగలడు ఆయన వాక్యం ద్వారానే జీవం కలుగుతుంది ఆయన మాట ద్వారానే శ్రేష్టమైనటువంటి ఆయన ఉపదేశము ద్వారా మానవుడు ఈరోజు రోజున ఒక సక్రమమైన చక్కటి మార్గము గుండా నడుచుటకు వీలు అవకాశము కుదిరిందన సంగతి ఈ రోజున మనం గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క వాక్యం ఉంది చూసారా దాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఎందుకని గ్రహించాలి ఈ మాటలు ఎందుకు మనము వినాలి అంటే అక్కడ రాయబోయటువంటి వాక్యం చాలా గమనించాలి మనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య అది నివసించాను ఎలాగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఏనాడో యశ గ్రంథంలో అనేక మంది చెప్పినటువంటి ప్రవచనాత్మకంగా ప్రభుణుడు ఏసుక్రీస్తు వారు ఆ వాక్య ప్రకారంగా నీ లోకానికి వచ్చాడు హఠాత్తుగా ఆయన ప్రత్యక్షమైన వాడు కాదు ఇదిగో నీవు అడగంగానే ఆయన ఎదుట నిలబడినటువంటి వాడు కాదు గాని ఆయన ఏనాడో నేను వస్తాను ఇటువంటి కార్యాలు జరిగిస్తాను ఈ రీతిగా నేను ఉంటాను ఈ రీతిగా గొప్ప కార్యాలు మేలు చేస్తానని ఏనాడో ఆయన పలికినటువంటి వాడు అయినా నేను శ్రమ పడుతాను అనేక మంది రక్తాన్ని చిందిస్తానని ప్రభుణ్ క్రీస్తు వారు ముందుగానే తెలియపరిచినటువంటి వాడై ఉన్నాడు ఆయన వాక్కును పంపించాడు లోకానికి పరిశుద్ధాత్మ దేవాది దేవుడు ఈ రోజున మనతో ఆ వాక్యమే మాట్లాడుతుంది ఆనాడు కృపాసత్య సత్య సంపూర్ణుడుగా ఏ మన మధ్యన ఆయన సంచరించినటువంటి వాడై ఉన్నాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆనాడు మానవ జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి వాడై ఉన్నాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి కేవలం మాట ఇచ్చి మనల్ని మరిచిపోయేటువంటి వాడు కాదు కానీ లేదంటే మాట ఇచ్చి మన పక్కకు దోసి వాడు కాదు కానీ మాట ఇచ్చిన తర్వాత లాభం చేకూర్చబడుతుందని మనల్ని నెట్టివేసేవాడు కాదు కానీ ఆయన వాక్కు చొప్పున ఆయన మాట చొప్పున మనల్ని ఆశీర్వదించగలటువంటి శక్తి గల దేవుడు ఈ రోజున ఆయన వాక్యముతో మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు ఈ రోజున ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి వారై ఉన్నారు ఎంతమంది ఈ వాక్యాన్ని చెవును పెడుతున్నటువంటి వారై ఉన్నారు ఎంతమంది వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నటువంటి వారై ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాట వాక్యము చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాట ఈ రోజున ఆయనే కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రోజున మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు నిలబడి మాట్లాడుతుంది నేను కాదు ప్రియ సహోదరి సహోదరుడ సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు కృపాసత్య సత్య సంపూర్ణ ఏసయ్య మనతో లేదంటే నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఆయన వాక్యములో నుంచి ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రతి మాట ప్రతి వాక్యము ద్వారాను మనల్ని దర్శిస్తున్నటువంటి వాడు అయి ఉన్నాడు చూడండి ఎక్కడైనా ఒక వాక్యం కనబడితే అది మనకు ఆదరణ కలుగు చేస్తుంది ఒక గొప్ప నెమ్మదిని కలుగు చేస్తుంది లోకములో వాక్యాలు వంటివి కాదు గాని లోకముల మాటలు వంటివి కాదు గాని ముసలమ్మ ముచ్చట్లు వంటివి కాదు గాని సర్వశక్తి దేవుని యొక్క మాట మానవ జీవితాన్ని ఉన్నది దీనిలో జీవముంది దీనిలో శక్తి ఉంది మానవుణ్ణి మార్చగలిగినది అయి ఉన్నది కఠినమైనటువంటి హృదయాల సైతం బండబారినటువంటి హృదయాల సైతం వ్యసనాల చేత పట్టబడినటువంటి ఎంతో మంది జీవితాలను అనేక మంది మరణ పరిస్థితుల్లో ఇదిగో జోగిపోయినటువంటి నాశనానికి గురైపోయినటువంటి ప్రజల సైతం నాశనం అయిపోతున్న ఎంతో మంది కుటుంబాలను ఎంతో మంది జీవితాలను ఏసయ్య వాక్యము బ్రతికించింది ఈ వాక్యమే బ్రతికించింది ఈ మాటే బ్రతికించింది ఈ వాక్యమే దానికి ఆధారమై ఉన్నది హలలో ఎందుకంటే ఈ వాక్యం దేవుడై ఉన్నాడు కనుక ఈ వాక్యంలో శక్తి ఉంది కనుక ఆ వాక్యం ఈ రోజున నిర్జీవమైనటువంటి నీ క్రియలను మృతతుల్యమైనటువంటి నీ క్రియలలో నుంచి నిన్ను విడిపించగలనటువంటి సర్వశక్తి అయినటువంటి దేవుని వాక్యమై ఉన్నది అమే ఎందుకంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు హలో అలయ ఆ వాక్యము ద్వారానే ఆయన నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు అందుకే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు నీతో ఆయన మాట నీతో మాట్లాడుతుంది ఆయన వాక్యము నీతో మాట్లాడుతుంది అది నిన్ను దర్శిస్తుంది నేను బాగు చేస్తుంది నేను స్వస్థపరుస్తుంది ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి అందుకే ఆయన మాటను మనం వినేటువంటి ప్రజల వలె ఉండాలి ఓ మాట ఉంది చదువుకుందాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము మూడో వాక్యాన్ని ధ్యానం చేద్దాం వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి లార్డ్ ఆ వాక్యం అక్కడ స్పష్టంగా ఉంది మనం దేన్ని పొందుకోవాలి ఏ వాక్యాన్ని ఆపేక్షించాలి అంటే ఏ వాక్యం మనం గ్రహించాలి ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ మానవ జీవితాన్ని పాడు చేస్తాయని అవి ప్రయోజనము లేదని సరైనటువంటి మాట ఒకటి ఉంది అదే సర్వశక్తి దేవుని యొక్క వాక్యం ఆమె దేవుని యొక్క మాట అది నిర్జీవమైన దాన్ని జీవంలోకి నడిపించుటకై ఇప్పుడు మానవునికి శక్తి కావాలంటే ఏం ఏమిస్తారు కాస్త నాన్న నువ్వు బలహీనంగా ఉన్నావు మీరు బలహీనంగా ఉన్నారు కాస్తంత పాలు తాగండి బలం వస్తుంది అంటారు ఏమండి ఈరోజు చిన్నపిల్లలకు పాలు ఇస్తే తాగేటువంటి పరిస్థితుల ఈ తొలి రోజుల్లో చక్కగా అందరూ తాగారు పుష్టిగా బలంగా శ్రేష్ఠమైనటువంటి శక్తిని పొందుకున్నటువంటి వారిగా కనబడుతున్న వారు అయినారు కానీ ఈ రోజుని ఎవరు తీసుకోవట్లేదు చిన్నపిల్లలు దాంట్లో ఏదో ఒకటి కలిపితే కానీ వారి వంట పట్టట్లేదు అది గమనించాలి మన జీవితంలో ఇటువంటి పాలన గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంగతి అక్కడ రాయబోనటువంటి మాట ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అంటే ఈ వాక్యం ఏమైందంటే ఇప్పుడు మానవ జీవితానికి శ్రేష్టమైనవి బలమైనవి పాలైతే కనబడుతున్నాయో ఆ రీతిగా మీరు ఏమై ఉండాలంటే ఈ నిర్మలమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆపేక్షించాలి ఈ నిర్మలమైనటువంటి వాక్యాన్ని మీరు పొందుకోవాలి ఈ నిర్మలమైనటువంటి వాక్యం శక్తిని మీరు అనుభవించేటువంటి ప్రజల వలె ఉండాలి నిర్జీవమైనవి ఏంటో అక్కడ రాయబడి ఉన్నాయి ఏమంటే పైన రాయబడి ఉన్నాయి జీవమైనవి ఏంటో ఆ జీవపు యొక్క శక్తి ఎక్కడ అది రాయబడి ఉంది అంటే భౌతికమైన పాల గురించిన కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాలను మీరు ఆపేక్షించాలి అనేటువంటి మాట అక్కడ మనకు ఫుట్ నోట్స్ లో కనబడుతూ ఉంటుంది కదా దేవుని యొక్క మాట మానవ జీవితానికి ఉన్నతమైన కార్యాలు జరిగించగలిగింది ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాక్యము ద్వారా ఇదిగో నీ జీవితములో ప్రతి ఒక్కరి పక్షమై ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాట జరిగించగలిగింది ఆయన వాక్యము నెరవేర్చగలిగింది ఆయన వాక్యం మనల్ని బలపరచగలిగింది అందుకే దీన్ని మనం పొందుకునేటువంటి వ్యక్తులమై ఉండాలి భౌతికంగా శరీరానికి పాలు ఎంత అయితే అవసరమో ఎంతైతే బలాన్నిస్తుందో అలాగే ఆత్మ సంబంధముగా ఆత్మీయతలో ఎదిగే నీకు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక చక్కటి మార్గంలో నిలుచుటకు ఏసైను అంగీకరించి ఏసయ మాటలు వింటూ సాగిపోతున్న మన జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి బలము నొందుకున్నట్లుగా ప్రజలు ఈ ఆత్మ సంబంధం అనేది మనకు అవసరమై ఉన్నది అందుకే వీటిని మనం పొందుకునేటువంటి వారమై ఈ రోజున గ్రహించాలి దేవుని యొక్క వాక్యం మానవ జీవితాన్ని బాగు చేయగలదండి దేవుని యొక్క వాక్యం మానవ జీవితానికి శక్తిని ఇవ్వగలదు దేవుని యొక్క వాక్యము బలహీనమైనటువంటి వారిని బలపరచగలదు అనారోగ్యంతో ఒకవేళ మీరున్నా ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందుల్లో మీరు ఉన్నా అనేకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు గుండా ఇవన్నీ భౌతిక సంబంధమేనాయి కదా ఒకవేళ వీటిని మీరు బలహీనంగా ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని గ్రహించండి దేవుని యొక్క మాటను గ్రహించండి దేవుని యొక్క మాట ఉంచండి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలిగితే మీ భౌతికమైన జీవితాల్లోని అవసరత కూడా దేవుడు తీరుస్తాడు ఆయన కార్యాలు జరిగిస్తారు అంటే మొట్టమొదట మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం పొందుకోవాలి మొదట ప్రైజ్ లో ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి ఆ వాక్యం అనుసారంగా మనం నడిచేటువంటి వ్యక్తులమై ఉండాలి అప్పుడు మన జీవితంలో నీ ప్రార్థన ఆలోకించి గొప్ప కార్యాలు నీ పక్షమై దేవుడు జరిగించుకోదగిన వాడై ఉన్నాడు ఆయన నిశ్చయముగా జరిగిస్తాడు ఈ మేలు పొందుకోవాలంటే మొదట ఆ కార్యం జరగాలి ఏమండి మనం దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వినాలి అంతేనా కాదండి ఒక యజమానుడు తన దాసుడికి చెబుతున్న ప్రతి మాట కూడా దాసుడు చక్కగా వినేటువంటి వాడై ఉండాలి ఒకవేళ యజమానుడు చెప్పేది సరిగ్గా వినకపోతే అతని జీవితములో సరైన ఉన్నతమైన కార్యము జరగలేదు ఏమండి అతడు నష్టం అవుతాడు అతని జీవితములో అక్కడి నుంచి తొలగించబడేటువంటి అనుభవాలు కూడా మిగులుతాయి ఇవన్నీ భౌతికంగా మనం చూస్తున్న వారమై ఉన్నాం ఈ రోజున గమనించాలి మన ఆత్మీయ జీవితానికి ఒక చక్కటి వాక్యమైనటువంటి శక్తి చేత ఇదిగో ఈ పాల వంటి ఆత్మ సంబంధమైన ఈ పాల వంటి వాక్యం ద్వారా దేవుడు నిన్ను పోషించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు నిన్ను సంరక్షించుటకి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు నిన్ను చేయుటకు ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు ఈ రోజున ఏసయ్య మాట నీ హృదయంలో ఉండాలి ఏసయ్య మాట నీ జీవిత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాలి యేసయ్య వాక్యం మన కుటుంబాన్ని మన జీవితాన్ని మనకు కలిగిన యావత్తును ఆ దేవాది దేవుడు కలుగు చేసిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఈ రోజున మార్చబడాలంటే ఆయన వాక్యాన్ని వినాలి ఆయన మాట చెప్పినట్లుగా మనం నడిచేటువంటి వారి వలె ఉండాలి లాడ్ మన హృదయములో ఆ వాక్యము స్థిరంగా ఉండాలన్నటువంటి మాట మనం చదువుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కీర్తనకారుడు అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణంలో నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అనేటువంటి మాట మనకు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది గమనించండి ఎక్కడ ఉంచుకున్నాడంటే ఈ భక్తుడు ఏమండి హృదయంలో ఉంచుకున్నాడు అంట వాక్యాన్ని ప్రెజ్ లాడ్ ఈ రోజున చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు ఆయా చోట్ల గుమ్మానికి పెడతా ఉంటారు అక్కడక్కడ మనకు వాక్యాలు కనబడుతూ ఉంటాయి ఎక్కడ చూసినా స్టిక్కర్లు కనబడతాయి ఎక్కడ చూసినా ఈ వాక్యం కనబడుతుంది పరిశుద్ధ గ్రంథం మీద కూడా దేవుని యొక్క వాక్యాన్ని వేస్తూ ఉంటాం అనేకమైన చోట్ల చోట్ల ఈ వాక్యాన్ని మనము అంటించుకుంటూ వాటిని చదువుతూ ధ్యానం చేస్తూ ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం గమనించాలి ఆ వాక్యము అక్కడున్నంత మాత్రాన సరిపోదు కానీ భక్తుడు అంటున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు ఇది హృదయములో ఉండాలి స్పష్టంగా చెప్తున్నాడు కదా నా హృదయములో ఉన్నాను ప్రైజ్ ఈ రోజున గమనించాలి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏ పోరాటం వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే గనక దానికి గొప్ప పరిష్కారం అనేది నీ దగ్గరే ఉందన్న సంగతి నువ్వు గ్రహించగలుగుతావు దాని నుంచి ఒక గొప్ప విడుదల దేవుడు నీకు అనుగ్రహించగలడని ఆ శక్తిని నీవు పొందుకోగలుగుతావు నిశ్చయము ఒక తీర్మానము కలిగి నెమ్మది కలిగి సాగిపోయేటువంటి కృపా భాగ్యము ఆ హృదయం వాక్యము ద్వారా నీవు బలపరచబడతావు అది నేను ఆదరిస్తుంది ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది ఎందుకని ఆ వాక్యం ఎవరు ఆ వాక్యం ఏమై ఉన్నదంటే కృపా సత్య సంపూర్ణమైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారై ఉన్నారు కనుక ఆ వాక్యమైనటువంటి శక్తి అంటే జీవము కలిగినటువంటి ఆయన శక్తి ఆ ప్రభావం కలిగినటువంటి ఆ కార్యము నీలో జరుగుతున్న సంగతి గమనించాలి ప్రైజురాడు అందుకే ఇది హృదయాల్లో ఉండాలి చిన్ననాటి నుంచి కూడా చిన్నపిల్లలకి కంఠత వాక్యాలు నేర్పిస్తారు ఎందుకని వారు ఆ వాక్యంలో ఎదగాలి వారు ఎదుగుతున్నప్పుడు ఎన్నో ఒడుదుడుకుల్లో నుంచి ఎన్నో సమస్యల నుంచి వారు ఉన్నప్పుడు కూడా ఈ వాక్యం వారిని ఆదరించగలదని ఈ వాక్యం వారిని బలపరచగలదని సరైనటువంటి సక్రమైన మార్గములు మంచి ఉపదేశములు వారిని నడిపించగలదని ఆ చిన్న నాటి నుంచి కూడా వాక్యం అనేది వారికి హృదయములో నేర్పించడం అనేది జరుగుతుంది ఈ రోజున మనం కూడా గమనించాలి చిన్ననాటి నుంచి వారు ఎలాగైతే నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు ఎలాగైతే పాలతో ఎదుగుతున్నారు ఎలాగైతే దాని ద్వారా అభివృద్ధి చెందుతున్నారు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం కూడా ఎదిగేటువంటి ప్రజల వలె ఉండాలి ఈ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడి ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు అది కారణముగా ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలుకి అది కారణముగా నిత్య జీవ వారసత్వం ఒక గొప్ప హక్కుదారులుగా నేను చేయనటువంటి శక్తి ఈ వాక్యానికి ఉందన్న సంగతి మరోసారి నేను మీతో చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను పరిశుద్ధాత్మ దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు మానవుని అడల జరిగించడానికి ఇష్టపడినటువంటి వాడు ఉన్నాడు కేవలం ఆయన మాట ద్వారానే ఆయన వాక్యము ద్వారానే సమస్త విధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి దేవుని యొక్క మాట మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి ఒక చక్కటి బాటలో నడిపించగలిగినది ఉన్నది ఆయన మాట వినాలి ఆయన వాక్యాన్ని మనం గ్రహించేటువంటి వ్యక్తులమై ఉండాలి సామెతల గ్రంథములో చక్కటి వాక్యం ఉంది కదా ముప్పో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుకుందాం దేవుని పెట్టబడినవి వారికి ఆయన ప్రజలు దేవుని ఆశ్రయించేటువంటి ప్రజలకు ఆయన కేడమై ఉన్నాడు దేవుని యొక్క మాటలన్నీ కూడా ఏమై ఉన్నాయి అంటే అతి శ్రేష్టమైనవి ఉన్నాయి అవి చాలా స్వచ్ఛమైనవి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలు మన ఎడల జరిగించగలిగిందది ఈ రోజున గమనించాలి ఏదైనా సరే ఒక మనిషి మంచి వాటిల్ని పొందుకుంటాడు మంచి వాటిల్ని ఆశిస్తాడు మంచి జరగాలని కోరుకుంటాడు ఒక మంచి విలువైనటువంటి వాటిల్ని పొందుకోవాలని శ్రేష్టమైనవి వెతికి వెతికి మరీ తెచ్చుకుంటూ ఉంటాడు ఈ రోజున గమనించాలి దేవుని యొక్క వాక్యము అతి శ్రేష్టమైనది కదా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది కదా ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు జరిగించగలిగినది ఉన్నది ఈ రోజున ప్రతి విధమైనటువంటి సమస్యల నీటిలో నుంచి కూడా నీపక్షమై దేవుడు నీకు తోడై ఉండి ప్రతి కార్యాన్ని సఫలపరచుడికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఆయన వాక్యము ద్వారానే జరుగుతాయి చూడండి నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుస్తాయి అంటండి ఏవి దేవుని యొక్క వాక్యం ఒక వస్తువు మనకి సంతోషం కలుగు చేస్తుంది ఎంతవరకు ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది అంటే కడ వరకు ఉండగలదా కాదు కాదు కదా కొంత సమయం ఉండగలదేమో ఆ వస్తువు ఉన్నంత వరకు ఉండగలదేమో లేదంటే మొదట్లో కాబట్టి కాస్తంత ఉత్సాహముతో కొత్తది కాబట్టి ఆ మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత మనకి కనపడదు రోజున గమనించాలి కానీ సంపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంటుందో తెలుసా వాక్యములో ఉంటుంది ఎప్పుడు చూసినా ఏ సమయంలో చూసినా ఎన్నిసార్లు చదివినా సరే ఆ వాక్యం ఒక సంతోషం అనేది నీకు కలుగుతూ ఉంటుంది హాలలోయ కీర్తనకారుడు అంటాడు కదా పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదో చరణంలో స్పష్టంగా చెప్తున్నాడు ఆ వాక్యాన్ని మనం చదువుకుందామా నిర్దోషమైనవి అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది చదువుకుందాం ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరిచెను ఫ్రెజ్ లార్డ్ ఏంటంటే అండి నిర్దోషమైన వెంట అవి హృదయాన్ని ఏం చేస్తాయంటే సంతోషపరుస్తాయి అంటా అండి నిజమే కదా దేవుని యొక్క మాట మనం సంతోషపరచగలదు ఎన్నో మాటలు ఉన్నాయి వాటిలన్నింటిలో ఒక్కోసారి సంతోషం కలుగుతుంది బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది లేదంటే వేదన కలుగుతుంది ఏంటో వీరు ఎట్లా మాట్లాడారు ఏంటి అయ్యో ఆ మాట ద్వారా నాకు చాలా బాధ కలిగింది హృదయంలోనేసి ఒక్కోసారి నువ్వు నొచ్చుకుంటావు బాధపడతావు ఇదిగో ఆ మాట ద్వారానే ఎంతో కుమిలిపోతూ ఉంటావు జీవితాంతము కూడా కొన్ని మాటలు మన హృదయంలోనే ఉంటాయి ఎంతో మంది మాట్లాడిన ఆ మాటల ద్వారా ఎన్నోసార్లు బాధపడినటువంటి సంఘటనలు మనకు ఉన్నవి కానీ ఈ రోజున ఒక మాట చెప్పనా ఏసయ్య మాట ఏసయ్య మాట ఏసయ్య వాక్యం మన జీవితానికి ఆదరణ కలుగు చేస్తుంది మన జీవితానికి సంతోషం కలుగు చేస్తుంది ఆయన ఉపదేశం ఎటువంటిది అంటే నిర్దోషమైనది దానిలో ఏ విధమైనటువంటిది ఉండదు దేవుని యొక్క మాట ఏం చేస్తుంది అంటే మనల్ని సరిచేయగలదు ఏమండి బుద్ధి చెబుతుంది ఆ ఉపదేశంలో ఉన్నటువంటి ఆ మాట మన జీవితానికి ఒక ఆశ్చర్య బాటగా మన జీవితానికి ఒక సంతోషకరమైనటువంటి కార్యంగా ఇదిగో ఆ మాట ఆ వాక్యం ఉంది చూసారా అది చదివినప్పుడు వెంటనే ఆదరణ కలుగుతుంది గొప్ప సంతోషం ఒక గొప్ప కలుగుతుంది నిజంగా ఏసే నాతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం నాతో మాట్లాడుతుంది ఆయన నిశ్చయంగా నాతో మాట్లాడుతున్నాడు ఎందుకని ఆ మాటలు మనం పలకగలుగుతున్నామంటే ఈ వాక్యము సజీవమైనది ఎందుకంటే ఇది సర్వశక్తి ఉన్నటువంటి దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం అయి ఉన్నది లార్డ్ ఈ పరిశుద్ధ గ్రంథం ఆత్మావేశము చేత సర్వశక్తి దేవాది దేవుడు మానవుని ఎంతో ప్రేమించి ఈ లేఖనాలను మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు ఈ వాక్యాన్ని మన కొరకు పంపించినటువంటి వాడై ఉన్నాడు ఈ రోజున ఈ వాక్యము ద్వారానే నీవు బ్రతికించగలుగుతావు ఇది సజీవమైనది సర్వశక్తి కలిగినది ఉన్నతమైన మేలు నీ ఎడల జరిగించగలిగినది ఇంకా ఈ మాటలు ఎన్నో ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం మన జీవితానికి ఎంత శ్రేష్టమైనదో దేవుని యొక్క మాట ఎంత గొప్ప మేలు మానవుని ఎడల జరిగించగలిగినదో అవన్నీ కూడా మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఈ లోకములు ఎన్నో మాటలకు ఎన్నో వాక్యాలకు చెవునిచ్చి హృదయాన్నిచ్చి సమయాన్నిస్తున్న వారమై ఉన్నాం ఈ రోజున ఏసయ మాటలకు సమయాన్ని ఇద్దామా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా ఒక్కసారి పెదవిప్పి నీ మాటల ద్వారా దేవుని సన్నిధిలో ప్రతి ఒప్పుకోలు చేయి దేవుని సన్నిధిలో నీ ప్రతి బాధ పెట్టు ప్రతి సమస్యని ఎదుట పెట్టు నీ నోటి మాట ద్వారా నీ జీవితపక్షమై ఆయన వాక్యము దిగొచ్చి నిన్ను దర్శించి ఉన్నతమైన కార్యలు జరిగించబోతుంది మనం అందరం ఇప్పుడు చేయవలసిన పని ఒకటే కదా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది ఈ వాక్య లేఖనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని పరిశీలిద్దాం అందరూ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా జీవాధిపతి నీ వాక్యం ఎంతో గొప్పది నాయన ఆనాడు కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకు నీవు దిగొచ్చినటువంటి దేవుడు అయ్యున్నావు ప్రభు నీ వాక్యమే గొప్పది నాయన అది శరీరధారిగా ఈ లోకములోకి నాయన ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఆయన ప్రభు నీవు మా కొరకు ఏతించిన గొప్ప దేవుడు అయ్యున్నావు ప్రభు మమ్మల్ని సరిచేయుటకు మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు మాయడలో జరిగించుటకై నీ మాట ఎందు ఉంచినటువంటి జీవితాల పక్షమే గొప్ప మేలు జరిగించుటకై నీవు ఎంతగానో ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా నీ మాట ఎంతో గొప్పది నాయన అది నిర్మలమైనది నిర్దోషమైనది ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది మానవ జీవితానికి సంతోషాన్ని కలుగు ఉన్నదన్న సంగతులు ఈ ఈరోజు సూటిగా మాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినారో వారందరూ ఆశీర్వదించబడినట్లుగా కృపను గురించండి ప్రతి ఒక్కరూ దీవించబడినట్లుగా కార్యలు జరిగించండి నాయన ఇంకా ఎన్నో మాటలు ప్రజల కొరకై మాట్లాడుబోతూ ఉండగా ప్రతి వాక్యాన్ని ప్రభు హృదయంలో దాచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా అంటున్నాడు కదా నీ వాక్యము నా హృదయంలో ఉండాలి అంటున్నాడు నాయన నిశ్చయముగా నేను ప్రభు ఆ మాట ప్రకారంగా ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యం ఉండి అది ఒక గొప్ప నెమ్మది సేద తీర్చుండే కారణమై ఉన్నది గనక నీవే దర్శిస్తున్నావు గనక నీ మాట ద్వారానే బలపరుస్తున్నావు గనక నిశ్చయముగా ఈ కార్యాలను జరిగించి నీ మాటే మా ఎడల స్థిరపరిచి కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని ఏ శక్తిగల శక్తి కల నాము ప్రార్థన అడిగి వేడుకును పరమ తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ్యు సహవాసం ఈ వాక్యము శ్రద్ధగా ఉన్నటువంటి మీకు సదా తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి దేవుడు మరింతగా మిమ్మల్ని దీవించబోతున్నాడు ఎన్నో మాటలకు ఎన్నో వాక్యాలకు సమయం ఇస్తున్నాం ఏసుఏ మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినండి మరింత దీవెనలు పొందుకుందాం రాబోయే రోజుల్లో మరింతగా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న వాడు గాడ్ బ్లస్ యు ప్రైస్ లార్డ్ మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దయోజనులు గద రాజా గారు మా మొదటి ఆరాధన పోరంకి రెండవ ఆరాధన నిడమానూరు మూడవ ఆరాధన పొప్పల్ మిల్ సెంటర్ విజయవాడ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్